మన తెలుగు వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. అయితే ఈ వినాయక చవితికి మాకైతే హాలిడేస్ ఒక్కరోజే ఇచ్చారు. ఇంకా ఒక్కరోజుకి ఇంకా ఊరెళ్ళి ఏమొస్తాం మళ్ళీ తిరిగి కాలేజ్కి అని చెప్పేసి మేమైతే అలా రూమ్లోనే ఉండిపోయాము. మా గ్యాంగ్ అందరం అలానే ఉండిపోయాము. కానీ ఊర్లో వాళ్ళందరూ ఫోన్లు చేసి ఈసారి బొమ్మను పెడుతున్నాం, బొమ్మ తీస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారు అది అంటే చాలా బాధ అవుతుంది. కానీ ఒక్కరోజుకి వెళ్ళి రావాలంటే చాలా లాంగ్ అయ్యింది. మాకైతే మ్యాక్సిమం ఒంగోలు వెళ్ళాలి కాబట్టి ఒంగోలు నుంచి మళ్ళీ చిత్తూరు రావాలన్నా మాకు 6 to 7 hours జర్నీ పడుతుంది. సో ఇంక ఈసారి రూమ్లోనే అలా ఉండిపోయి వినాయక చవితికి. ఇంకా వినాయక చవితి రోజు లేవగానే అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు కాణిపాకం అన్న వెళ్ళరండి, మీకు దగ్గరలో ఉంటుంది కదా అది ఇది అని చెప్పారు. ఇంకేముంది మార్నింగ్ మార్నింగ్ అలా నిద్రలేచి కాణిపాకం అవరసిద్ధి వినాయకుడి స్వామి దర్శనం చేసుకుందామని చెప్పి గ్యాంగ్ గ్యాంగ్ కదిలేసి ఇంకా వినాయక చవితికి అయితే కాణిపాకం అయితే వెళ్ళాం ఫైనల్గా. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఎంత కాణిపాకం వెళ్ళి ఆ వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకున్నా ఊర్లో స్వామివారి బొమ్మను పెట్టుకుని మట్టి బొమ్మను పెట్టుకుని వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరం కూర్చొని పూజ చేసి అలా ప్రసాదాలు పంచి ఆ ప్రసాదాలు షేర్ చేసుకుంటా తిన్నా ఉన్న ఆనందం వేరే. ఇక్కడ కాణిపాకంలో స్వామిని దర్శించుకున్నా కూడా నాకు అంత రాలేదు ఆనందం అయితే. కానీ ఏం చేయలేము, మా కాలేజీలో అయితే కాంబినేషన్ అయితే 5000 అంటే 75% కంటే తక్కువ ఉన్నా కానీ 5000 అయితే మేము కట్టేయాలి ఇంకా. అందువల్ల ఇంకా తక్కువ ఉంది, నాకే చాలా తక్కువ ఉంటుంది ఇలా యూట్యూబ్ కానీ అలా వాడుతూ ఉంటాను కాబట్టి. ఈసారి వినాయక చవితికి అయితే మిస్ అయిపోయాను, మా ఊరిలో జాతర అంతా మిస్ అయిపోయాను. ఇంకా అయినా పర్లేదని చెప్పి ఇంకా ఇలా కాణిపాకంలో ఇక్కడ అడవుడు ఎలా ఉందో అదంతా మీకు ఒకసారి కాణిపాకంలో చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీస్తున్నాను మీ అందరి కోసం. చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించేది కాణిపాకం, ఎదురుగా కోనేరు దగ్గర అయితే ఉన్నాము. ఫైనల్గా స్వామికి చూడండి గడ్డితో ఎలా అలంకరించారంటే గరికతో ఎలా అలంకరించారో చూడండి. ఇక్కడైతే ఏ ఉత్సవాలు కూడా జరుగుతుంటే హరికతో ఏదో చెప్తున్నారు. మామూలుగా అయితే ప్రవచనాలు అంటారు కదా, సో ఇక్కడ బ్రహ్మోత్సవాలు కాబట్టి కాణిపాకంలో 12 days 10 days బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట. సో ఇక్కడ ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, రోజుకు ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు ఒకసారి వాయిస్ కూడా వినండి మీరు కూడా. ఇలా చెప్పడం అంటే మన వల్ల అయితే మనకైతే అది తెలియదు కానీ ఈ జనరేషన్కి పాత జనరేషన్ అంటే మన యాన్సెక్టర్స్కి అయితే బాగుంటాయి అలాంటి స్టోరీస్ కానీ అలా కథలు వింటాం కూడా. ఇక్కడ కనిపిస్తుంది అయితే వినాయక స్వామికి కాబడీలు అంట, ఇవన్నీ కాణిపాకంలో అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కాబడీలు కడతారంట స్వామికి. కాబడీలు అంటే ఏం లేదు, మన సైడ్ ముడుపులు అంటాం కదా, అలా వినాయకుడి స్వామికి కాబడీల లెక్కన తీసుకొచ్చి స్వామికి సమర్పించుకుంటారంట. ఫైనల్గా స్వామికి అభిషేకం చేస్తారంట. ఆ టెంకాయ నీళ్ళు వాటితో ఉంటే ఏమేంటి ఉంటాయి అంట నేనైతే అడగలేదు వాటి గురించి. అయితే ఈ కావిడీలన్నీ తెచ్చి స్వామివారికి వరసిద్ధి వినాయకుడి స్వామి పక్కనే గుడి ఉంది మనకి, అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆ గుడి దగ్గర అయితే వీటన్నిటిని స్వామికి కావాల్సిన తీసుకెళ్ళడానికి రెడీగా ఉంచారు. ఈ టైంలో మేము వెళ్ళి అలా బ్లాగ్ చేస్తూ ఉన్నాం వీడియోలో. అయితే వినాయక చవితి అవటం వల్ల స్వామివారి గుడి మొత్తం చాలా చాలా రష్గా ఉంది. నాకైతే అదృష్టంగా వద్ది గంటన్నరలు అయిపోయింది దర్శనం. ఇక్కడ వినాయక చవితి సంబరాలు అంటే బ్రహ్మోత్సవాలు అసలు మామూలుగా జరగట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా రథం, స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు ఊరేగింపు చేస్తారంట. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు అయితే మన వినాయకుడి స్వామిని అయితే రథంలో ఊరేగింపు అంటే రథోత్సవం చేస్తారని చెప్తున్నారు. అంటే అందుకే స్వామిని క్లీన్ అంటే రథం మొత్తాన్ని క్లీన్ చేస్తూ పెట్టారు. నేటికి ఇక్కడ కనిపిస్తుంది మనకి శివాలయం కదా, మీ అందరికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఏ మాటకు ఆ మాట చెప్తే ఏ వినాయక చవితికి కూడా కాణిపాకం అందరికీ రాను కుదరదు, ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పూజ చేసుకుంటారు కాబట్టి. కానీ మన అదృష్టం అంటే మా అదృష్టం కాణిపాకానికి వినాయక చవితి రోజు వెళ్ళి స్వామి